కేసీఆర్ ఏమంటుండు వెనక్కి వచ్చేయండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ పదహారు మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ అట నేడు ఎంపీలందరితో ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా అత్యవసర పిలుపట ఓరి ఏమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా ఆడ ఏదో పార్లమెంట్ సమావేశాల్లో నువ్వు ఎట్లాగో ఇంట్లో కూర్చుంటావు వాళ్ళనన్నా ఆడ జర తెలంగాణ కోసమో దేశం కోసమో నాలుగు ముక్కలు మాట్లాడమనొచ్చు కదా ఆల్రెడీ ఆ పార్లమెంట్ దద్దరిల్లుతా ఉన్నది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న వేళ రెండు రోజుల వ్యవధిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నూట నలభై ఒక్క మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేసిన వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎంపీలను హుటాహుటిన హైదరాబాద్ వచ్చేయాలని ఆదేశించారు ఇటీవలే పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం పైన ప్రతిపక్ష పార్టీలంతా సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తుండటంతో సోమ మంగళవారాల్లో ఉభయ సభలను ఉభయ సభలకు చెందిన నూట నలభై ఒక్క మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది సో సో ఈ సో ఈ అంశం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ తమ ఎంపీలను అత్యవసరంగా వెనక్కి పిలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీలు కొందరు ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని త్వరలో జరగబోతున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇది అసలు పాయింట్ ఎందుకంటే నిన్న నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఒక నలుగురు ఐదుగురు ఎంపీలు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి సో హుటాహుటిన వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏమైనా ఏం నష్టం వచ్చింది మీకు ఇల్లనే ఉండండి అంటాడో మరి ఏమంటాడో లేకపోతే బెదిరిస్తాడు బెదిరించే అవకాశం అయితే లేదు ఇప్పుడు ఏమైనా బతిలాడి బతలాడి బతిలాడి కాళ్ళు తప్ప వాళ్ళని ఏం బెదిరిస్తే ఈజీగా జంప్ అయిపోతారు అందులో ఈయన టికెట్లు ఇచ్చిన ఎంపీల్లో చాలామంది కొంత ఫైనాన్షియల్గా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్న ఎంపీలు ఉన్నారు ఏదేమైనా అందరు ఎంపీలు అయితే ఆ పార్టీలో ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఓడిపోయే పార్టీలు ఎందుకుంటారు రేపు పొద్దున కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ ఉండే అవకాశం కనిపిస్తున్నది ఎప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లో మనం ఓపెన్గా వాస్తవాలు మాట్లాడుకుంటే